నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే బెండకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం ఒకసారి. నేనైతే ఇక్కడ ముందుగా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను 1/4 కిలో బెండకాయలు తీసుకున్నానండి. దాని తర్వాత 4 టొమాటోలు తీసుకున్నాను. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 ఎర్రగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాని తర్వాత కారం, సాల్ట్, పసుపు, శనగిత్తనాల పౌడరు, ధనియాల పౌడరు అన్నీ కూడా ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలాగ ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్, అంటే కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పసుపు వేసి కాసేపు వేయించుకోవాలండి. ఈ ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. 70% వేయించుకుంటే సరిపోతుంది ఎర్రగడ్డ ముక్కలని. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, నేనైతే ఇక్కడ 4 టొమాటోలు తీసుకున్నానండి, మీడియం సైజువి. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసి సిమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలాగ వేయించుకున్నామంటేనా ఇందులో ఉన్న బంక్ అంతా, అంటే బెండకాయల్లో ఉన్న బంక్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. అందుకే సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలాగ 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే అడుగు మాడిపోతుంది. సాల్ట్ వేసుకున్నాం కదా, టొమాటోల నీరంతా బయటకు వచ్చేసి అడుగు మాడకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మామూలుగా బెండకాయ అంటేనే బంక. ఇలాగ ఆయిల్లో కాసేపు వేయించామంటేనా బంక అంతా వెళ్ళిపోతుంది. ఇలాగ వేయించుకున్న తర్వాత కారానికి సరిపడ మిర్చి పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకూడదు. ఈ బెండకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక్కసారి సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపడకపోతేనే ఇంకాస్త వేసుకోవాలి. ఇలాగ తగినంత వాటర్ పోసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వచ్చింది. అబ్బా, కర్రీ బల్లే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఇలాగ చేశారంటేనా. ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి చూడండి, ఒక బెండకాయ పట్టుకొని చూద్దాము. ఇలాగ తెలిసిపోతుంది అన్నమాట మనకు బెండకాయ ఉడిగినట్టుగా. ఇంకా ఫైనల్గా ఇందులోకి శనగిత్తనాలు, అంటే పల్లీలు వేయించి పొట్టు తీసి పొడి చేసుకొని పెట్టుకోవాలండి. క్లిప్పు మిస్ అయింది మీకు నేను చూపించడానికి. నేనైతే ఈ పొడి స్టోర్ చేసుకుంటానండి, ఇందులోకి నేను టక్కమని వేసుకోవచ్చు అని. అది 3 స్పూన్లంత, అంటే కర్రీకి సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర కొద్దిగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీలోకి శనగిత్తనాల పొడి వేసామంటేనా కర్రీ భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ శనగిత్తనాల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ ఇలాగ కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అందుకోసం. ఇంకా ఈ కర్రీ అయితేనా చపాతీలోకి, రైస్లోకి, ముద్దలేకి భలే టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామూలుగా పిల్లలు బెండకాయలు సక్రమంగా తినరు అంటుంటారు కదా, ఇలాగ చేసి పెట్టి చూడండి, వదలకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని, అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.